అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవాలు స్థానిక గూడ్స్ రోడ్ ఇంద్రజమున హాల్లో ఆలయ ఈవో రాజసులోచన, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడిబుజ్జి, ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు 8వ రోజు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు, అర్చనలు, అభిషేకాలు, విశిష్ట పూజలు మొదలుగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా జబర్దస్త్ సత్తిపండు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు, జనసేన నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో మునగపాక వారి ఆధ్వర్యంలో కోలాటక నృత్యాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కోలాటక నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ మహోత్సవాలకు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ దాడిబుజ్జిని, లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు, జనసేన నాయకులు సాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడిబుజ్జి, జబర్దస్త్ నటుడు సత్తిపండు మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాల్లో శ్రీ జగన్నాథ స్వామి వారు 8వ రోజు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు. అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా 9 అవతారాలతో, విశిష్ట పూజలతో, విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయన్నారు. అలాగే ఈ రోజు శ్రీ జగన్నాథ స్వామి వారి దర్శనం చేసుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చారంటే దానికి కారణం ఆలయ కమిటీ చైర్మన్ దాడిబుజ్జి గారని, మన అనకాపల్లి శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఆలయ ఈవో మరియు ఆలయ చైర్మన్ అలాగే ఆలయ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని, మంగళవారం నాడు భారీ అన్న సంతర్పణ, స్వామివారి తిరు రథ మహోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుందని తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, సిరి సంపదలతో ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండ రాజేష్, అనకాపల్లి మోహన్, బొడ్డేడ వెంకట చలపతిరావు, కాండ్రేగుల వెంకట వీరప్పారావు, బుగత కోటేశ్వరరావు, ఎల్లబిల్లి ధనలక్ష్మి, బుద్ధ లక్ష్మీ అప్పారావు, సరగడం కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మన అనకాపల్లిలో, ముఖ్యంగా నా అనకాపల్లిలో ఎన్నోసార్లు జగన్నాథ స్వామి ఈ జాతర టైంలో చాలాసార్లు వస్తూ ఉండేవాడిని. చాలా కాలం అయిపోయింది. ఈరోజు ఇక్కడికి రావడానికి మెయిన్ మన చైర్మన్ బుజ్జి, దాడిబుజ్జి గారి వల్ల ఇక్కడ రావడం జరిగింది. నేను చాలా మంచి ఉత్సాహంతో ఒకసారి, ఒక 20 సంవత్సరాల క్రితం వరకు వచ్చినటువంటి గుడి ఎలా ఉంటుంది ఒకసారి కన్నులారా చూద్దామని కుటుంబ సమేతంగా రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంటనే మరి చైర్మన్ బుజ్జిగా దాడిబుజ్జి గారు, అలాగే ఈవో రాజసులోచన గారు, మరొక ఈవో ఆదినారాయణ గారు, అలాగే డైరెక్టర్స్, ఈ కమిటీ డైరెక్టర్స్, అలాగే మిత్రులు చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే నాకు ఎప్పుడు ముద్దుల బావ దాడి వాసి గారికి ధన్యవాదాలు. అతనికి ఇన్ఫామ్ చేసి రావడం జరిగింది. సో వచ్చిన వెంటనే ఇలా మన వాళ్ళు అందరినీ చూసి చాలా 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 ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఏదో మామూలుగా వచ్చి గుంపులో గోవిందంలా వచ్చి వెళ్ళిపోయిన నేను ఇవాళ మీ అందరి ముందు మీ కుటుంబ సభ్యుడిగా ఇలా దర్శనానికి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా పొందినందుకు చాలా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది నిజంగా మా అమ్మతాలకు చలవ. ఎందుకంటే మా నాన్నగారి గురించి నాకు పెద్దగా తెలియదు. నా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ నాన్నయ్య నన్ను తీర్చిదిద్ది నన్ను చదువుకోవడానికి అవకాశం ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళింది ఆవిడ ఆశీర్వాదంతో, అలాగే మిత్రుల ప్రోత్సాహంతో, గురువుల ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఎంతటి వాడినయ్యని చెప్పడం చాలా గర్వంగా ఉంది. అయితే ఈరోజు చైర్మన్ గారి ద్వారా, ఈవో గారి ద్వారా తెలిసింది 8వ రోజు శ్రీకృష్ణ అవతారం స్వామివారు
ఈరోజు చాలా కడు రమ్యంగా, అలాగే కోలాట బృందాలు చాలా చక్కగా కోలాట బృందం చేస్తున్నారు. ఇంకా భక్తులందరూ కూడా అమితమైనటువంటి భక్తితో అందరూ పునీతులై ఉన్నారు. సో స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని, మీ పిల్లలు మీరు అందరూ సుభిక్షుణ్ణంగా హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మరి అదృష్టవశాత్తు మరి ఇక్కడికి వస్తామని తలంపు పెట్టుకోవడం వల్ల, ఇందువల్ల నాకు యాక్చువల్గా హిందీ రాదు కానీ హిందీ సినిమాకు బుక్ అయ్యాను అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఎల్లుండి నుంచి మల్లెల గోపీచంద్ క్రాక్ డైరెక్టర్ మల్లెల గోపీచంద్ గారి దర్శకత్వంలో సన్నీ డియల్ కుమారుడు అయినటువంటి అబ్బాయి హీరోగా నేను అందులో ఒక దగ్గర దగ్గర 15 రోజులు క్యారెక్టర్ చేస్తున్నాను. కత్తి మీద సామం నా భాష రాదు. సో ఎనీహౌ మొన్న ఒక డైలాగ్ పంపించారు, వాళ్ళు పంపిస్తే దాన్ని నేర్చుకొని మా అన్నయ్య వదిన నాతో వచ్చారు. వాళ్ళు హిందీ బాగా తెలుసు, వాళ్ళ సహకారాలతో నేను ఆ డైలాగ్ని చేసి ఆ ఎక్స్ప్రెషన్తో పంపిస్తే సెలెక్ట్ అయిపోయాను. సో చాలా ఆనందంతో మీకు చెప్పుకోవడానికి సగర్వంగా ఆనందిస్తూ, అలాగే మన రీసెంట్గా దిల్ రాజు గారి సినిమా ఆల్రెడీ మీకు ట్రేజర్ రిలీజ్ అయింది, జనకైతే గనక అనేటువంటి సినిమా. సుహాస్ హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు, నేను, ఆయనేమో కోర్టు జడ్జు, నేనేమో బిల్లపంటరోజు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు నేను బిల్లపంటరోజు జడ్జి అంటే అది ఎంత ఫన్నీగా ఉంటుందో ఒకసారి మనం ఊహించవచ్చు. 10 రోజులు క్యారెక్టర్ చేశాను. అలాగే వెన్నెల కిషోర్ గారు ఒక లాయరు, ప్రభాస్ శ్రీని ఒక లాయరు, మురళీ శర్మ గారు సీనియర్ లాయరు, ఇలాగా మా మధ్య సంభాషణ అన్నీ చాలా ఫన్, చాలా బాగుంటుంది సినిమా, చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు, గ్యారంటీ సూపర్ హిట్. ఆ సినిమాతో సినిమాల్లో కూడా నాకు బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాగ మీ అందరి ఆశీర్వాదంతో ఎదిగినందుకు చాలా ఆనందంగా భావిస్తూ, అలాగే మరి రేపు మంగళవారం నాడు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నదని చైర్మన్ గారు ఈవో గారు తెలియజేశారు. కాబట్టి అలాగే 7 డైరెక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా చైర్మన్ మరియు డైరెక్టర్లు, ఈవోసు, అలాగే వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా చాలా కష్టపడి కార్యక్రమం చాలా, అలాగే మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మనందరూ ఎంతో ఇష్టంతో గెలిపించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి అత్యంత ఆత్మీయుల్లో ఒకరైనటువంటి శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మనందరి కోరిక తీరింది, వారికి కూడా భవిష్యత్తులో మంచి ఇంకా మంచి మంచి పదవులు అలంకరించాలని ఆ జగన్నాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మన స్థానిక పార్లమెంటు సభ్యులు వారు కూడా సీఎం రమేష్ గారు వారిని కూడా మా జబర్దస్త్ చాలామంది కళాకారులు మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కలిశారు. మరి నేను ఏంటంటే వృత్తిరీత్యా నేను గవర్నమెంట్ టీచర్ కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను పాల్గొకూడదు, అందువల్ల నేను ప్రచారానికి రాలేకపోయాను. అయినప్పటికీ ఎప్పుడు అనకాపల్లి అంటే ఎక్కడో మనసులో ఉంటుంది. మీకు గొప్ప ఇష్యూ ఏంటంటే మన నుంచి కొంతమంది సినిమా డైరెక్టర్లు మన అనకాపల్లి నుంచి ఉన్నారు. అందులో బాగా ప్రజెంట్ హిట్ రేస్లో దూసుకెళ్తున్నటువంటి నక్కింతినాథ్ గారికి అనకాపల్లి అనే పేరు మీదే ఒక సినిమా తీస్తున్నారు. సో ఇలాగా అలా సుబ్బు గారని మద్దాల ఆడారి మూర్తి గారు, ఇలా చాలామంది మన నుంచి డైరెక్టర్లుగా సినీ టెక్నీషియన్స్గా చాలామంది వెళ్తున్నారు. సో నాకు ఇలా మల్లికార్జునరావు గారు వారసత్వం లభించడం నిజంగా నా అదృష్టం. వారితో ఇలా మల్లికార్జునరావు గారిని నేను జమినీలో యాక్ట్ చేసినప్పుడు వారితో కరచాలను తీసుకోవడం, నేను అనకాపల్లి వాసినని చెప్పడం అని చాలా ఆనందపడడం ఆ రోజుల్లో 2004-5 ఆ టైం అనుకుంటాను. అప్పుడు ఫస్ట్ నేను టీవీ ఎంట్రన్స్ జరిగింది. ఆ తర్వాత దరిమిల జబర్దస్త్కి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు. సో ఒకసారి మిమ్మల్ని అందరూ చూసేసరికి ఏదేదో మాట్లాడేస్తున్నాను ఏమి అనుకోకండి, ఏమైనా ఎక్కువ మాట్లాడంటే అన్నిదా భావించవద్దు. సో మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీ ఆశీస్సులు ఎల్లవేళ్ళ కోరుకుంటూ నేను సత్యపండుగ పేరు మార్చుకున్నాను. యాక్చువల్గా నా ఒరిజినల్ పేరు నాగ వెంకట సత్యనారాయణ, అమ్మ పెట్టిన పేరు అని సినిమా రంగంలో ఆ సుబ్బు గారి దయ వల్ల నా పేరు
సత్తిపండుగా మారింది. ఈరోజు ప్రపంచం తెలుగు ప్రపంచానికి సత్తిపండు అంటేనే తెలుసు తప్ప సత్యనారాయణ అంటే ఆడవాడు అనేస్తారు. సో ఎనీహౌ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మై డియర్ బుజ్జి చైర్మన్. నాకు బుజ్జి చాలా కాలం నుంచి తెలుసు, వాసు కానీ బుజ్జి కానీ. నాకు చాలాసార్లు టీచర్గా ఉన్నప్పుడు నా స్కూల్ పిల్లలకి ఎన్నో టీషర్ట్లు బహుమతిగా ఇచ్చేవారు, నాకు కూడా ఒకటి రెండు డ్రెస్సులు ఇచ్చినట్టు గుర్తు. మళ్ళీ ఇవ్వడం మానేశారు, ఎందుకో డబ్బులు బాగా సంపాదించినట్టు మాయ అని చెప్పి నాకు ఈ మధ్యకాలం ఇవ్వడం మానేశారు. సో ఏమైనా మంచి షర్ట్లు కొత్త చేస్తే మర్చిపోకండి. సో ఎనీహో మరొకసారి డైరెక్టర్స్కి, చైర్మన్ గారికి, అలాగే ఈఓస్కి అందరికి కూడా అభినందనలు తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.